కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి సాగు విషయంలో రైతులను గందరగోళం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మటి నరసింహ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలరెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించారు. రైతుల మీద ఆంక్షలు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పెట్టడం ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా నీరుగార్చడమే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీకు ఏది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఎట్లా అంటే నువ్వు కొట్టినట్టు అయ్యి నేను గిల్లినట్టు చేస్తా అనే రకంగా రైతుల మీద మొసలు కన్నీరు గారుస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇన్ని రోజులు లేనటువంటి గతంలో యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ హయాంలో ఏది రైస్ మిల్లర్లకు స్వేచ్ఛ ఉండేది, ఏ ధాన్యాన్ని విదేశాలకు లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉండేది. ఇటు కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల మీద ఈ నిన్న మొన్న చూసినటువంటి లఖింపూర్ లో రైతుల మీద కార్లు ఎక్కించి చంపడం జరిగింది. ఈ రోజు నిన్ననే మళ్ళీ ఇంకొక సంఘటన జరిగింది, రైతుల మీద ఏది కాల్పులు జరపడం జరిగింది. అంటే మీకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎంత రైతుల మీద ఎంత ప్రేమ ఉందో మీకు అర్థమవుతుంది. ఇంకా ప్రభుత్వంలో ఉండి మీకు ఏమైనా సిగ్గు చేరం ఉందా? బీజేపీ వాళ్ళు ఏది ప్రభుత్వ సెంట్రల్ లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళు ఇవాళ కలెక్టరేట్ లో ధర్నా చేస్తారు. దీన్ని చెప్పుకోవడమే సిగ్గేస్తుంది మాకు. మీకు రైతుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో. ఇంకో రేపు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యా సెంట్రల్ గవర్నమెంట్ వడ్డు ఉండలేదు, మేము కూడా కలెక్టరేట్లలో ధర్నా చేస్తామంటారు. మీకు చిత్తశుద్ధి ఉందా? ఏమన్నా సీఎం గారు కేటీఆర్ గారు ఈరోజు జిల్లాలో ఒక నెల రోజుల నుంచి ధాన్యం అంతా ఎక్కడికక్కడ పేరుకపోయింది. ఈరోజు రైస్ మిల్లర్లను మాట్లాడి అక్కడ వాళ్ళను ధాన్యాన్ని లిఫ్ట్ చేసేటువంటి బాధ్యత కేటీఆర్ మీద లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు చూసుకుంటా పోతే నువ్వు ధర్నా ఎట్లా చేస్తావు? నీకు చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ కానీ మీ జిల్లా రైతు సమితి సంఘం ప్రతి విలేజ్ లో ఉన్నారు, వాళ్ళని ప్రతి విలేజ్ వంటి పంపించుకుంటూ ధాన్యం గన్ని బ్యాగ్స్ కానీ ఏది జోపియడం కానీ ఇట్లాంటి రవాణా కానీ గోదాములు కానీ ఇట్లాంటి మౌలిక వసతులు చేయకుండా మీరు సిగ్గు చేయడం చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. రాబోయే రోజులలో మీకు టీఆర్ఎస్ నాయకుల బీజేపీ నాయకులారా మీకు ఈరోజు రాష్ట్రంలో తిరిగే పరిస్థితులు కబర్దా. ధాన్యాన్ని లిఫ్ట్ చేయకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర రైతాంగం మిమ్మల్ని చీవట్టు రోజులు అతి త్వరలోనే దగ్గరలో ఉన్నాయని చెప్పి జై హింద్ జై కాంగ్రెస్. టీఆర్ఎస్ పార్టీ రైతుల వడ్ల కోసం రేపు ధర్నా రాస్తారోకో చేస్తానడం చాలా విడ్డూరంగా ఉన్నది. గత 7 సంవత్సరాల నుంచి వడ్లను కొని కేంద్రానికి ఇచ్చినటువంటి మీరు ఈరోజు మళ్ళీ కేంద్రం మీద పోరాటం చేస్తామని చెప్పి రేపు ధర్నాలకు దిగడం, ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ధర్నా చేయడం అంటే నిజంగా కూడా చాలా సిగ్గు చేయడైనటువంటి విషయం. ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాలి అన్నది. స్వయంగా ముఖ్యమంత్రి గారే బాయిల్డ్ రైస్ మీకు ఇవ్వమని చెప్పి లిఖితపూర్వకంగా వ్రాసి ఇచ్చి ఈరోజు మళ్ళీ కేంద్రం పైన దుమారం చేయడం సమంజసం కాదు అని చెప్తున్నాం. పాపం హుజూరాబాద్ ఓటర్లందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మాట నమ్మి హుజూరాబాద్ లోపల బీజేపీని గెలిపిస్తే ఈరోజు మేము వడ్లు కొనము అనేటువంటి స్టేట్మెంట్ రావడం జరిగింది. వడ్లు కొంటము అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. వడ్లు కొనమని అంటురని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్తా ఉన్నాడు. అంటే మీ ఇద్దరి మధ్యన రైతులను చాలా అయోమయానికి గురి చేస్తూ వరి పంట పెట్టాలా వద్దా అనేటువంటి మీమాంసల ఇప్పటికే ఇద్దరు రైతులు చనిపోవడం జరిగింది. మీరిద్దరు కూడా తోడు దొంగలే. మీరు చేయబడికనే ఈరోజు రైతులు తీవ్రమైనటువంటి నిరాశకు గురవుతారు. ఇన్ని నీళ్లు ఉండి కరెంటు ఉండి మంచి భూములుండి వరి పంట వేయనటువంటి దుస్థితికి ఈరోజు తెలంగాణ రావడం జరుగుతుంది అంటే దానికి మీరిద్దరు బాధ్యులు కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది బేషరత్గా రైతులకు వరి పంట వేసుకోమని వడ్లు కొంటమని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నిర్ద్వందంగా ప్రకటించాలి. భారతీయ జనతా పార్టీ కూడా కళ్ళు కొల్లి కబుర్లు చెప్పకుండా అబద్ధాలు చెప్పకుండా మేము వరి పంట కొంటము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పాలి.
మీరిద్దరు తోడు దొంగలు కలిసి ఇలా ఎవరినే మీరు అన్యాయం చేసేది ప్రజలు. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. మీ మెడలు మంచి అయినా సరే వడ్లు కొనిపించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అంతేగాని మీకోసం అటు భారతీయ జనతా పార్టీ కొనదని వాళ్ళు, ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉండలేరని వాళ్ళు, మీ మధ్యలో హుజూరాబాద్ ఎన్నికలో కూడా తేడా వచ్చేప్పటికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అంత చూస్తాను చంద్రశేఖరరావు, చంద్రశేఖరరావు అంత చూస్తాను చెప్పి బండి సంజయ్, మీ ఇద్దరి మధ్యన తెలంగాణను నాశనం చేయాలని అనుకుంటున్నారా? మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఇచ్చి తెలంగాణలో కూడా ఎంతో మంది విద్యార్థులు అమరమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు మా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి